ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. ఈ మధ్య ప్రేమ పేరుతో ఎన్నో దారుణాలు వెలుగు చూస్తున్నాయి. రోడ్డుపై అమ్మాయి కనిపిస్తే చాలు, ఐ లవ్ యు చెప్పడం కాదంటే హత్యాచారాలు, ఆపై హత్యలు. ఇవే నేటి కాలంలో జరుగుతున్న నేరాలు, ఘోరాలు. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వాలు నిర్భయ దిశ వంటి చట్టాలు రూపొందించినా దుర్మార్గుల ప్రవర్తనలో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా ఇలాగే హైదరాబాద్లో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే యువతి గొంతు కోశాడు. ఈ సీన్ చూసిన స్థానికులు ఒక్కసారిగా షాకు గురయ్యారు. అసలు యువకుడు ఎందుకు ఇంత దారుణానికి ఓడిగట్టాడు? అందుకు దారితీసిన కారణాలేంటి? అసలేం జరిగింది? ఇక విషయానికి వస్తే, నిందితుడు మధుసూదన్ రెడ్డికి బాధిత యువతికి ఇన్స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం రాను రాను వీరిద్దరి మధ్య ప్రేమగా మారింది. వీరిద్దరు కలిసి గత కొన్నాళ్ల నుంచి దిల్షుఖ్ నగర్ లోని ఓ సంస్థలో ఐటీ శిక్షణ కూడా తీసుకున్నట్లుగా సమాచారం. ఇకపోతే మధుసూదన్ రెడ్డికి మద్యం తాగే అలవాటుతో పాటు మరిన్ని చెడ్డ అలవాట్లు ఉన్నాయని ఆ యువతికి తెలిసింది. దీంతో అప్పటి నుంచి ఆ అమ్మాయి ఇతగాడిని దూరం పెట్టడం మొదలుపెట్టింది. అయితే ఉన్నట్టుండి ప్రియురాలు మాట్లాడకపోవడంతో మధుసూదన్ రెడ్డి రగిలిపోయాడు. ఇదే విషయమై ఇద్దరి మధ్య గొడవ జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే నన్నే కాదంటావా అంటూ మధుసూదన్ కోపంతో ఊగిపోయాడు. ఇక పక్కా పథకం ప్రకారమే రంగంలోకి దిగిన మధుసూదన్ తాజాగా ఎస్ఆర్ నగర్లో ఉన్న తన ప్రియురాలి వద్దకు వెళ్ళాడు. ఎందుకు దూరం పెట్టావని ప్రశ్నించాడు. ఇదే విషయమై ఇద్దరు మరోసారి గొడవ పడ్డారు. ఇక పట్టరాని కోపంతో ఊగిపోయిన మధుసూదన్ రెడ్డి తన వెంట తెచ్చుకున్న బ్లేడ్తో నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే ప్రియురాలి గొంతు కోశాడు. రక్తపు మడుగులో పడి ఉన్న ఆ యువతిని చూసిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువతి పరిస్థితి విషమంగానే ఉన్నట్లుగా తెలుస్తుంది. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇదే అంశం ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.